ओके टॉक टॉक यस జోగిపేట్ లెక్కనే ఇవాళ రేపు నాకు హైదరాబాద్ కూడా జర బోర్ కొడుతుంది అందుకనే నా ఫ్యామిలీ గ్యాంగ్ మేసుకొని నేను వచ్చేసిన గ్యాంగ్ టాక్కి మరి ఇక్కడ లొకేషన్స్ అయితే అదిరిపోయాయి బ్యాక్గ్రౌండ్ సూపర్ మరి గ్యాంగ్ టాక్లో వింధ్యా ఏం చేస్తుంది అండ్ ఓవరాల్గా సిక్కింని ఇప్పుడు మనం కవర్ చేయబోతున్నాం అన్నమాట మరి కవర్ చేయాలి అని అంటే నేను మీకు వెల్కమ్ చెప్పాలి కదా వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యా విశాఖ ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అన్ని మనం సినిమాల్లో చూస్తుంటాం అండ్ దిస్ ఇస్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ సో ట్రావెల్ చేస్తే ఇలాంటి మంచి మంచి వ్యూస్ అన్ని చూసే అవకాశం అందరికీ దక్కుతుంది బట్ సిక్కిం ఇస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ షాంగూర్ లేక్ దగ్గరికి సో ఇది నేచురల్లీ ఫార్మ్డ్ అండ్ బేసిక్గా ఇది మనం చూసినట్లయితే డిసెంబర్ అండ్ జనవరి టైంలో కంప్లీట్లీ ఫ్రీజీగా ఉంటుంది బట్ ఇప్పుడు మార్చ్లో వచ్చాం కాబట్టి కొంచెం ఫ్లో అవుతుంది అన్నమాట అండ్ దిస్ వ్యూ ఇస్ జస్ట్ అమేజింగ్ ఆన్ అవర్ వే మేము ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము అన్నమాట సో బేసికలీ బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది కాబట్టి ఇలా వేడి వేడి సూప్స్ అండ్ అట్ ద సేమ్ టైం చూసారు కదా యమ్మీ యమ్మీ మ్యాగీ చౌమీన్ మోమోస్ ఇలాంటి ఫుడ్ అంతా కూడా ఇక్కడ చాలా చాలా ఫేమస్ సో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అండ్ ద ఫుడ్ ఈజ్ యమ్మీలిషియస్ సో గైస్ బేసికలీ రెస్టారెంట్లో హీటర్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ హీటర్స్ ఎలా ఉన్నాయని నేను చూపిస్తాను సో ఇక్కడికి వచ్చి కూర్చున్నాక ఇలా కింద హీటర్స్ లాగా అరేంజ్ చేశారు స్టవ్ని సో మనం ఏంటంటే లెగ్స్ ఇలా పెట్టేసుకొని బ్లాంకెట్స్ ఇలా వేసుకొని దీని మీద చేతులు పెట్టుకుంటే హ్యాపీగా చలి కాచుకోవచ్చు అనమాట దిస్ ఇస్ వండర్ఫుల్ మన తెలుగు వాళ్ళకి ఆవకాయ గోంగూర పచ్చడి ఇలాంటివన్నీ ఎలా ఇష్టము ఎలాంటి ప్లేస్కి వెళ్ళినా కానీ మన తెలుగు మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం సో నా ట్రావెల్లో నేను వినే మ్యూజిక్ తెలుగు మ్యూజిక్ ఇప్పుడు నేను చాలా ఒక పేట్రియాటిక్ ఫీలింగ్లో ఉన్నాను ఎందుకంటే ఇది ఇండియా చైనాకి మధ్యలో బార్డర్ లాగా ప్లేస్ అన్నమాట సో ఇదంతా కూడా మిలిటరీ వాళ్ళందరూ చూసుకుంటూ ఉంటారు ఈ ప్లేస్ని సో ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే హర్భజన్ సింగ్ అనే ఒక సోల్జర్ చాలా ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చనిపోవడం జరిగింది అండ్ ఆయన ఇక్కడ వాళ్ళ పైన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కల్లోకి వచ్చి ఆయన సమాధి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పారు సో ఆయన కల్లోకి రావడం వల్ల ఆయన మందిర్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ అంతేకాకుండా ఆయన ఆజ్ఞ ఇక్కడ ఉన్న సోల్జర్స్ అందరినీ కాపాడుతుందని ఇక్కడ అందరు నమ్ముతారు సో యూ కెన్ జస్ట్ గో అరౌండ్ ఈ విజువల్స్ చూడొచ్చు ఆయన కోసం కన్స్ట్రక్ట్ చేసిన మందిర్ని మనం చూడొచ్చు అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పేట్రియాటిక్ సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు విచ్ ఇస్ వండర్ఫుల్ సో గూస్ బంప్స్ మూమెంట్ అంటారు కదా అలా ఉంది ఇక్కడ సో మన సోల్జర్స్ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇవాళ చాలా లీజర్గా మేము డే స్పెండ్ చేద్దాం అని అనుకుంటున్నాం సో సాటర్డే కాబట్టి ఇక్కడ ఎక్కువ షాప్స్ ఓపెన్ ఉండవు కాబట్టి వాట్స్ ద ప్లాన్ ఫర్ డే టూ సో ఇవాళ మేము ప్లాన్ చేసింది ఏంటంటే ఈ బ్యూటిఫుల్ సిక్కిం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బాల్కనీ నుంచి ఈ వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి గ్రీనరీ అద్భుతమైన ట్రీస్ ఒకవైపు అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోవైపు సిటీ వ్యూ కూడా ఉంది ఇక్కడ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్
సో మంచి వ్యూ ఇది. సో నెక్స్ట్ డే 2 మేము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అంటే ఇక్కడ రోప్ వే ఉందంట దగ్గరలో, మేము ఇంతకుముందు రీసెర్చ్ చేస్తే తెలిసింది. సో అక్కడ నుంచి సిటీ వ్యూ మనం చూడబోతున్నాం. అండ్ ఆ తర్వాత ఎంజీ మార్గ్ అని చెప్పి ఇక్కడ ఒక ఫేమస్ మార్కెట్ ఉంది, దాని కిందకు వెళ్తే లోకల్ మార్కెట్ కూడా ఉంది. సో ఓవరాల్ గా ఇవన్నీ మనం ఇప్పుడు డే 2 లో కవర్ చేయబోతున్నాం. సూపర్ ఎక్సైటెడ్. గ్యాంగ్టాక్ లో ఇప్పుడు మనం ఎంజీ మార్క్ వచ్చేసాము. గ్యాంగ్టాక్ ని విజిట్ చేసే టూరిస్ట్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు, ఎందుకంటే ఇక్కడ ఏ టు జీ షాపింగ్ మొత్తం అంతా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడి నుంచి కిందకి వెళ్ళినట్లయితే మనకి లోకల్ మార్కెట్ కూడా ఉంటుంది. సో షాపింగ్కి ఇక్కడ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేయడానికి నేను వచ్చాను. అండ్ నాతో పాటు మీరు కూడా విజువల్స్ చూసేయండి. పద అండ్ ఇప్పుడు మేము గ్యాంగ్టాక్ నుంచి లాచిన్ స్టార్ట్ అయిపోయాం అన్నమాట. అండ్ ఫైనలీ ఐ హ్యావ్ అ సెలబ్రిటీ గెస్ట్ ఇన్ మై వ్లాగ్. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాయి గెస్ట్ ని తీసుకురావడానికి, కొంచెం మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయడానికి, బట్ హీఈస్ ఆల్వేస్ షై అనమాట. కెమెరా ముందుకు రాడు, కొంచెం ఇట్లా బతిమ్లాడి బతిమ్లాడి తీసుకురావాల్సి వస్తుంది. సో మేము లాచిన్ వెళ్తున్నాం కాబట్టి, అండ్ సిక్కింలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఐ వాంట్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యూ ఆల్. ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని పర్మిషన్స్, పాసెస్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా వింటుంటాం. సో వాట్స్ దాట్ విశాల్? సో మనం లాచిన్ వెళ్తున్నాం ఇప్పుడు. సో సిక్కిం యాక్చువల్లీ బార్డర్ స్టేట్ కదా, చైనాకి బార్డర్ కదా. సో వేర్ ఎవర్ వి గో బేసికలీ వీ నీడ్ టు టేక్ దిస్ పాస్ అన్నమాట. బేసికలీ ఇఫ్ యూ కెన్ హోల్డ్ దిస్ క్లోజ్లీ. ఇగో ఇక్కడ ఫోటోలు ఉన్నాయి, కరుడు కట్టిన తీవ్రవాదులే అనుకోండి, మా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలే కొంచెం అలా ఉన్నాయి. ఓకే, సో బేసికలీ వీ నీడ్ టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది మిలిటరీ and then from the police here. So that you know they know manolanta telugu la maatladu. Okay. So akkadiki vellatappudu manam pass teeskovali. సో ప్రతి చెక్ పోస్ట్ లో మనం ఈ జెరాక్స్ కాపీస్ తీసుకొని ప్రతి చెక్ పోస్ట్ లో ఈ పాస్ ఇవ్వాలి. వెళ్తున్నాం అన్నట్టు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఈ పాస్ మళ్ళీ సబ్మిట్ చేయాలి. సో దట్ దే ఆల్సో హావ్ ది కౌంట్. బేసికలీ వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు బ్యాక్ కూడా వచ్చేసారు. అనే కౌంట్ మిలిటరీ దగ్గర ఉంటుంది బేసికగా. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఓన్లీ ఓటర్ ఐడి కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఇది నాట్ యాక్సెప్ట్ చేసే. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా కానీ యూ షుడ్ క్యారీ యువర్ ఓటర్ ఐడి కార్డ్ అండ్ యాక్సెప్ట్ ఓన్లీ దట్ యాజ్ ఎ ప్రూఫ్ అన్నమాట. That's about it. So how's your Sikkim trip going? It's going very well. So obviously nature is very good. You will see a lot of things which we covered in the trip. So mallage in telugu. Yeah. so long awaited trip maari. So you will see a lot of beautiful places here. Chala beautiful state Sikkim. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి అడుగుతున్నాడు అండ్ ఈ ఇయర్కి అట్లా జరిగింది అనమాట. లాస్ట్ ఇయర్ మనం ఊహించని అతి ఘోరమైన పాండమిక్ వచ్చింది కదా, కరెక్ట్గా సంవత్సరం అయింది. అండ్ దిస్ ఫెలో హియర్ హూ సిట్టింగ్ హియర్ ఆస్ది పర్లేదు, యాక్చువల్లీ ట్రిప్ అంతా వీడి గురించి అనమాట. దిస్ ఇస్ మై చిన్న మర్ది, యూఎస్ నుంచి వచ్చాడు. సో వాడు వచ్చాడు కాబట్టి దిస్ ఇస్ అ ఫ్యామిలీ ట్రిప్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. ఒక వెనకాల మధ్యలో మర్ది అండ్ మై కో సిస్టర్ అండ్ మా అత్తగారు ఇట్లా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారనమాట నేచర్ని. సో దట్స్ అబౌట్ దిస్. అండ్ నెక్స్ట్ లాచిన్కి వెళ్ళేటప్పుడు వ్యూస్ ఎలా ఉన్నాయి, మేబీ ద వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఏంటంటో చెప్తున్నారు, అవన్నీ చూపిస్తాం. ఓకే, స్టే దేర్. అండ్ ఇక్కడ ఏంటో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అంటున్నారు, నాకు అర్థం కాసిన నార్త్ ఆఫ్ సిక్కిం. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట లాచన్, లక్షన్, ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్ అనమాట. సో దీనికి వచ్చే ముందు ఒక 40 కిలోమీటర్స్ ముందు ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. సో అక్కడ ఏదైనా ప్లాస్టిక్ ఉంటే వీ నీడ్ టు అంత వాళ్ళ మనం పడేసేయాల్సి వస్తుంది, లేకపోతే అక్కడే డిపాజిట్ చేసి వెళ్ళిపోవాలి. అక్కడ ప్లాస్టిక్ ఆ ప్లేస్ దాటాక ప్లాస్టిక్ అలౌడ్ లేదు, సో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అది.
ఓకే సో అక్కడి నుంచి ప్లాస్టిక్ అలౌడ్ ఉండదు కాబట్టి రే మన దగ్గర ఏమేం ప్లాస్టిక్ బాటిల్ ఉన్నాయో తీసి బయటపడండ్రా లేదంటే ఒక్కొక్క బాటిల్ కి 500 రూపీస్ ఫైన్ అంట 500 రూపీస్ లాచెన్ కి వెళ్ళే వేలో చాలా చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపించాయి బట్ దిస్ వన్స్ ది బెస్ట్ సో ది నాగా ఫాల్స్ అంటారు దీన్ని అండ్ పైన ఎక్కడో ఉన్న హిల్ నుంచి ఆ వాటర్ ఫ్లో అవుతుంది అండ్ కింద రివర్ లోకి కలిసిపోతుంది చేరుకున్నాం అండ్ ఇక్కడ మా జాతి రత్నాలు ఏం చేస్తున్నారో మీకు సీక్రెట్ గా చూపిస్తున్నాను సైలెంట్ గా వెళ్దాం ఎంత బిజీగా కార్డ్స్ ఆడుతున్నారో చూడండి ఎంత డెడికేటెడ్ గా ఆడుకుంటున్నారో కనీసం నేను ఒకదాన్ని వచ్చాను కూడా గుర్తించట్లేదు ప్లేయింగ్ కార్డ్స్ హలో ఇక్కడ నేను ఒకదాన్ని వచ్చా గుర్తించారా నన్ను అయ్యో ఓకే బాయ్ ఆడే టైం అయింది నాకు కూడా గ్యాంగ్టాక్ నుంచి లాచెన్ రావడానికి ఆల్మోస్ట్ 6-7 అవర్స్ ఇంకెక్కువే పట్టింది అనుకోవచ్చు గ్యాంగ్టాక్ లో మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయితే లాచెన్ కి రీచ్ అవ్వడానికి ఈవినింగ్ 6:30 అయింది అందరికి ట్రావెల్ చేస్తే అలుపు వస్తుందేమో కానీ నాకు ఊపు వస్తుంది మరి ఇవాళ మార్నింగ్ 6 o'clock కి లాచెన్ నుంచి మేము స్టార్ట్ అయిపోయాం ఎక్కడికంటే చోక్తా వ్యాలీ అన్నమాట సో దీన్ని కాలా పత్తర్ అంటారు ఎందుకంటే ఎక్కువగా బ్లాక్ స్టోన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అండ్ వ్యూ మీరు చూడాలనుకుంటున్నారా సో వీ హ్యావ్ టు గో రైట్ దేర్ వెళ్ళిపోదాం పదండి అండ్ ఏప్రిల్ టైంలో అదంతా కూడా కొంచెం మంచు కరిగిపోతుంది బట్ మార్చ్లో వచ్చాం కాబట్టి ఇంకా కొంచెం ఈ బ్యూటీ అంతా మనం చూడొచ్చు సో బ్యూటిఫుల్ స్నో అంతా కూడా ఈ హిల్స్ని కప్పేసింది అండ్ దిస్ ఈస్ అమేజింగ్ సో నిన్న గ్యాంగ్టాక్ నుంచి లాచెన్ వచ్చింది లాచెన్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది 2 డేస్ టైం మేము తీసుకున్నాం జస్ట్ టు సీ దిస్ లేక్ గురుడొంగ్మార్ లేక్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వరకు రాగానే బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లం కనిపిస్తుంది ఆ ఆక్సిజన్ అంతగా అందట్లేదు సో 1 day or 2 days మనం ఈ లేక్ని చూడాలంటే పెట్టుకోవాలి సో టైం సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లేక్ దగ్గర ఇంకొంచెం టైం స్పెండ్ చేద్దాం అని అనుకున్నాము బట్ దెన్ అక్కడికి రీచ్ అయిన తర్వాత వెదర్ చేంజ్ వల్ల బ్రీదింగ్ తీసుకోవడం చాలా కష్టం అయిపోయింది సో ఒక్కోసారి మనం ఆక్సిజన్ సిలిండర్స్ లాంటివి క్యారీ చేసినప్పటికీ కూడా అది పెద్దగా మనకి హెల్ప్ చేయలేకపోతుండొచ్చు అని చాలామంది చెప్తున్నారు సో వెంటనే రిటర్న్ అయిపోయాం బట్ ఇంత దూరం రావడం 2 డేస్ ఆఫ్ అ టైం ఇక్కడికి ట్రావెల్ చేయడం వర్తా కాదా అని నన్ను అడిగితే డెఫినెట్లీ వర్త్ అనే చెప్తాను ఎందుకంటే ఈ లేక్ దగ్గర దగ్గర 18,000 feet ఆల్టిట్యూడ్లో ఉంది అంటే 17,900+ ఫీట్లో ఆల్టిట్యూడ్లో ఉంది సో దట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ మూమెంట్ కదా ఎవరికైనా సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ విజువల్స్ విషయానికి వస్తే ఈ లొకేషన్స్ అన్నీ చూడాలంటే నేను ఎంత మీకు ఈ కెమెరాలో ఇలా చూపించినప్పటికీ కూడా తక్కువనే చెప్పాలి ఇక్కడికి వచ్చి సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ ఫీలింగ్ అండ్ ఇంకొక విషయం నన్ను సర్ప్రైజ్ చేసింది ఏంటంటే ఇలా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మన ఆర్మీ చాలామంది మన మిలిటరీ వాళ్ళందరూ మన కోసం మన దేశం కోసం అక్కడ సర్వ్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ
ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువనే చెప్పాలి. ఇలాంటి చాలా విషయాలు ఈ ట్రిప్లో నేను పర్సనలీ నేర్చుకుంటున్నాను. వాళ్ళు ఎంత కష్టపడతారనేది దగ్గరుండి చూస్తుంటే నిజంగా మై హార్ట్ ఇస్ మెల్టింగ్. Finally, after a long drive, we are back to the hotel. So, Lachin ko chesam. Ikkada nunchi ippudu Lachin ki vellabothunna annamata. Ee perlu koncham palakadaniki different ga undi, but alavatu padalsinde. So, ikkada nunchi Lachin ki vellipoyi night stay chesin tarvata rape morning akkadi Yamtang Valley and zero point cover cheyabothunnam. So, ventane luggage pack chesukuni bayalderali. ఇవాళ డే 5. సో మీరు చూడొచ్చు ఇక్కడ మంచి స్నో ఫాల్ అయితే వస్తుంది జీరో పాయింట్ లో. సో మేము ఇవాళ లాచింగ్ నుంచి యంగ్తుంగ్ వ్యాలీకి వచ్చేసాం అండ్ అక్కడి నుంచి జీరో పాయింట్కి. సో ఇక్కడ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూడండి, దిస్ వాస్ జస్ట్ వావ్. సో జీరో పాయింట్ ఇంకొంచెం పైకి వెళ్ళాలి, బట్ అక్కడి వరకు అలౌడ్ లేదు కాబట్టి మేము ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ గైస్ బేసికలీ ఇవాళ టూ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటేమో జీరో పాయింట్ కవర్ చేయడం, రెండోదేమో యంతంగ్ వ్యాలీకి వెళ్ళటం. సో జీరో పాయింట్ నేను మీకు చూపించేశాను ఆల్రెడీ. యంతంగ్ వ్యాలీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే, బేసిక్గా అక్కడ ఫ్లవర్స్ ఏప్రిల్ అండ్ మే నెలలో వస్తాయంట. సో ఇప్పుడు జస్ట్ బడ్స్ లాగా ఉన్నాయి అక్కడ. సో పోనీ అయినప్పటికీ కవర్ చేద్దామని ట్రై చేసాం, బట్ హెవీ స్నోఫాల్ వల్ల అక్కడ ఏం కవర్ చేయలేకపోయాం. అక్కడి నుంచి మళ్ళీ గ్యాంగ్టాక్కి రిటర్న్ అయిపోయాం, విచ్ ఈస్ 8 long hours. 8 గంటలు ప్రయాణం చేసాం అన్నమాట. సో 8 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత సరే ఇక్కడ ఉన్న లోకల్ మార్కెట్ ఏదైనా కవర్ చేద్దాం ఇవాళ అని అనుకున్నాం. బట్ ఇక్కడికి రాగానే బయట వర్షం పడుతుంది, వరుణదేవుడు కూడా మాకు అనుకూలించలేదు కాబట్టి, మోర్ ఓవర్ ట్రావెల్ కూడా చేసి అలసిపోయాం కాబట్టి ఇవాళ చిల్ అవుదాం అనుకుంటున్నాం. సో పక్కనే ఇదే హోటల్లో స్పా ఉంది. ఐ జస్ట్ వాంట్ టు గో ఫర్ హెడ్ మసాజ్ అండ్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. సో నౌ ఇట్స్ టైమ్ టు చిల్ అండ్ రేపు దిస్ లాట్ ఇన్ స్టోర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మరి అదేంటో తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు కీప్ వాచింగ్. నామ్చిలో ఉన్న చార్ధమ్ టెంపుల్కి మేము ఇక్కడికి వచ్చేసాం. ఒక హిల్ మీద ఈ టెంపుల్ లొకేట్ చేసి ఉంది. సో కేదార్నాథ్, అమర్నాథ్ సంబంధించిన జ్యోతిర్లింగాలన్నీ కూడా, అంటే దాన్ని ఇన్స్పైర్ అయ్యి మరీ ఇక్కడ ఒక లింగం మనం చూడొచ్చు. డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి అన్నీ కూడాను. అండ్ ఆ గంట సౌండ్ ఉన్నారు కదా, దట్ హ్యాస్ అ డిఫరెంట్ వైబ్. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం పైకి వెళ్ళి ఆ శివుడిని మనం దర్శించుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఇది. ఆన్ అవర్ వే టు బుద్ధా పార్క్ మేము ఇక్కడ ఆగాము. దిస్ ఇస్ అ వండర్ఫుల్ టీ ఎస్టేట్. సో చాలా పెద్ద ఏరియాలో మొత్తం అన్ని టీ మొక్కలు ఇక్కడ ఉన్నాయి. సో బయట ఆర్గానిక్ టీ కూడా అమ్ముతున్నారు. సో వెళ్ళేప్పుడు 1 or 2 packs తీసుకెళ్ళిపోదాం హైదరాబాద్కి. సెవెంత్ డే అండ్ ఇవాళ పెల్లింగ్లోని స్కై వాక్కి మేము వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడొచ్చు కదా, హైట్స్ అంటే భయపడే వాళ్ళు మాత్రం గజ్జ 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 ఉంటుతారు అనమాట. సో గ్లాస్ మీద ఇక్కడ మనం వ్యూ చూడొచ్చు. అండ్ దిస్ వండర్ఫుల్ స్టాచ్యూ రైట్ దేర్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద స్కై వాక్.
సో స్కై వాక్ తర్వాత దగ్గరలో ఉన్న ఒక మానిస్ట్రీకి వెళ్ళాం. అక్కడ లోపల మాంగ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడి నుంచి మేము వచ్చేసాం ఏషియన్ క్యాపిటల్ ఆఫ్ సిక్కిం. సో దీన్ని ర్యాప్నీస్ అంటారు. సో I'm not sure with my pronunciation. Manchi beautiful place. Kakapothe Godavari cinema lo treasure hunt untundi chudandi. Ala nadichinattu chaala dooram aithe nadichochaam. So dari madhyalo manchi dense forest undi, different birds unnai, and teera mottam anta nadichin tarvata ikkada ardhamaindi entante 17th century aa time lo kings paripalistunappudu kattina kattadalu annamata ivanni. So very ancient. Finally, 7 days of fun, travel, laughter, అన్నీ కూడా ఎందుకు వచ్చేసాయనమాట. సో నిన్న పెళ్లి నుంచి మేము స్టార్ట్ అయ్యి నైట్ సిల్గురికి చేరుకున్నాం, అండ్ సిల్గురి నుంచి ఇవాళ మార్నింగ్ బాగ్దూద్రా ఎయిర్పోర్ట్కి. సో ఓవరాల్గా ఇట్ వాస్ ఫన్ ట్రిప్. ఫ్యామిలీ అందరితో కలిసి వర్క్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ ఫైనలీ ఐ వాంట్ టీచ్ యూ వన్ వర్డ్ ఇన్ సిక్కిమీస్, దట్ ఈస్ తషిదిల్లి. సో నమస్కారం అని సిక్కిం లాంగ్వేజ్లో చెప్పాలి అంటే తషిదిల్లి అన్నారనమాట. So guys, I hope you enjoyed this vlog, and if kanka ee vlog nachinatlayite please don't forget to like, share and subscribe to my channel Priya Vishaka.